సోయజ్ కాల్వలో ఒక వారం పాటు చిక్కుకున్న రాకాసి నౌక ఎవర్గివెన్ను అదుపులోకి తీసుకుంది ఈజిప్ట్ ప్రభుత్వం. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం భారీ నౌకను సీజ్ చేసింది. నష్టపరిహారం కింద 100 కోట్ల డాలర్లు చెల్లించాలని యజమానులను ఆదేశించింది. ఈ మొత్తం చెల్లించే వరకు నౌకను తమ జలాల నుంచి కదిలించేది లేదని తేల్చి చెప్పింది. గత నెలలో సూయజ్ కాల్వలో నౌక చిక్కుకోవడంతో ఈజిప్ట్ దేశానికి వాణిజ్యపరంగా భారీ నష్టం వచ్చింది. సూయజ్ కెనాల్ హోల్డింగ్ సరస్సులో ఉంది. ఆసియా యూరోప్ దేశాల మధ్య రాకపోకలు సాగించే ఓడలు వాటిలోని కార్గోకు 54 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని మారిటైమ్ సంస్థ లాయిడ్స్ తేల్చి చెప్పింది. రోజూ వచ్చే ఆదాయాన్ని ఈజిప్ట్ ప్రభుత్వం 6 రోజుల పాటు కోల్పోయింది. ఈ ఆదాయం విలువ 12 నుంచి 15 మిలియన్ డాలర్లు ఉంటుందట. 100 కోట్ల డాలర్ల నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించి ప్రస్తుతం జపాన్కు చెందిన ఓడ యజమానులు, ఇన్సూరెన్స్ సంస్థలు, సూయజ్ కెనాల్ అథారిటీల మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. భారీ ఓడను కదిలించడానికి చేపట్టిన సహాయక చర్యల కారణంగా కెనాల్కు నష్టం జరిగిందని, నష్టపరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఈజిప్ట్ అధికారులు పట్టుబడుతున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.